ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని మూడవ రోజు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో పోరుబాట యాత్రను కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన పోలంరెడ్డి దినేష్ రెడ్డికి గ్రామ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలంరెడ్డి గ్రామంలో ప్రతి వీధి తిరుగుతూ మహిళలకు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి వివరించారు. అనంతరం దినేష్ రెడ్డి మాట్లాడుతూ దంపూర్కి ఏమైనా అభివృద్ది కార్యక్రమాలు జరిగాయంటే అది మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి హయాంలోనే అన్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలగించే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. ఇవాళ ప్రజలందరికీ మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతిని పురస్కరించుకుని మినీ మేనిఫెస్టోని మేము విడుదల చేయడం జరిగింది. అందులో మహిళలకి అలానే బీసీలకు అలానే యువతకి పెద్ద ఎత్తున మేము పథకాలు ప్రవేశపెట్టాము. అందులో ముఖ్యంగా మహిళల కోసము ఆడబిడ్డ నిధి అలానే తల్లికి వందనం పథకం అలానే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అలానే గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేది అలానే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తితో పాటు వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం అలానే అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ అన్నదాతలు ఇబ్బంది తొలగడానికి గతంలో ఉన్న ఏదైతే పథకాలు ఉన్నాయో భూసార పరీక్షలు కానివ్వండి రైతు రథాలు కానివ్వండి అలానే రైతు పరికరాలు కానివ్వండి అవన్నింటితో పాటు అదనంగా 20,000 రూపాయలు అన్నదాతకి మద్దతుగా ఇవ్వబోతున్నాము. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు మేము ప్రజలకు తీసుకొస్తున్నాము. ఇప్పటికే ఈ పథకాలు విన్న వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కుదేలైపోయి ఒక నిశ్చయించుకొని అందరు బ్యాగులు దట్ట పడ్డ సర్దుకొని నియోజకవర్గంలో ఉన్న సంపదను ఎలా దోచుకోవాలనే దాని మీద ధ్యాస పెట్టారు. రాబోయే తెలుగుదేశం పార్టీలో సమిష్టి అభివృద్ధి చేస్తాము. ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా దంపూడు గ్రామానికి విచ్చేసినటువంటి కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ గడిచిన 4 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో కానీ కోవూరు నియోజకవర్గంలో కానీ ఏ విధంగా వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా నల్లబండ ప్రసన్న కుమార్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ అనేక రకాలుగా నాశనం చేశారో, కోవూరు నియోజకవర్గాల్ని మాఫియాల రాజ్యంగా తయారు చేసి ఏ విధంగా కొల్లగొట్టారో, ప్రజలను ఏ విధంగా మోసం చేశారో, ప్రజలను ఏ విధంగా అన్యాయాలకు గురి చేశారో ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ రాక్షస పాలన పైన చేసే తిరుగుబాటుగా సామాన్య ప్రజల బ్రతుకు వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.